భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో రికార్డు సృష్టించింది. బుధవారం పిఎస్ఎల్వీ C-34 రికార్డు స్థాయిలో 20 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది. 1988 కేజీల వరకు ఉన్న ఈ ఉపగ్రహాలలో భారత్ కు చెందిన కాటోసాట్-2, భారత విద్యార్థులు తయారు చేసిన మరో 2 ఉపగ్రహాలతో పాటు విదేశీ ఉపగ్రహాలను C-34 తనతో తీసుకెళ్లింది. దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 10 అంశాలను ఒకసారి చూద్దాం. దేశ చరిత్రలో అతిపెద్ద ప్రయోగం. బుధవారం నాటి ప్రయోగంతో భారత్ గతంలో అత్యధికంగా ప్రవేశపెట్టిన 10 ఉపగ్రహాల రికార్డును తిరగరాసింది. ఈసారి ఏకంగా 20 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. నమ్మకమైన రాకెట్ పిఎస్ఎల్వీ C-34 ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన రాకెట్. 1993లో దీన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుండి విజయవంతంగా 35 సార్లు ప్రయోగింపబడింది. కాటోసాట్-2 భారత్ ప్రవేశపెట్టిన ఈ ఉపగ్రహం భూమిపైన రోడ్ల పరిస్థితిని, తీర ప్రాంతాలను, జలాశయాల పంపిణీ వంటి అంశాలను అధ్యయనం చేయనుంది. విదేశీ ఉపగ్రహాలు. ఇండోనేషియాకు చెందిన లాపస్ A-3, జర్మనీకి చెందిన బ్రియాన్, కెనడాకు చెందిన M-3 MSAT, GHS SAT-D, అమెరికాకు చెందిన SkySat Gen-2 తో పాటు 12 డో ఉపగ్రహాలను భారత్ తనతో తీసుకెళ్లింది. గూగుల్ ఉపగ్రహం. ఈ విదేశీ ఉపగ్రహాలలో గూగుల్ కి చెందిన 118 కేజీల SkySat Gen-2 ఉపగ్రహం కూడా ఉంది. డో ఉపగ్రహాలు. అమెరికాకు చెందిన 12 డో ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టింది. ఒక్కో దాని బరువు 4.7 కేజీలు. వీటిని భూమి చిత్రాలను తీసేందుకు ఉపయోగిస్తారు. విద్యార్థుల ఉపగ్రహాలు. చెన్నైకి చెందిన సత్యభామ విశ్వవిద్యాలయం, పూణే ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన 2 ఉపగ్రహాలు సత్యభామ శాట్, స్వయంలను కూడా ప్రవేశపెట్టారు. అత్యంత బరువైన, తేలికైన ఉపగ్రహాలు. ఈ ప్రయోగంలో అత్యంత బరువైన ఉపగ్రహం కాటోసాట్-2. దీని బరువు 727.5 కేజీలు. కేవలం ఒకే కేజీతో స్వయం ఉపగ్రహం అత్యంత తేలికైన ఉపగ్రహంగా నిలిచింది. 20 ఉపగ్రహాలు 26 నిమిషాలలో. ఈ 20 ఉపగ్రహాలను కేవలం 26 నిమిషాల వ్యవధిలో ప్రవేశపెట్టారు. రాకెట్ నుండి విడిపోయిన మొదటి ఉపగ్రహం కాటోసాట్-2, చివరిది 12వ డో ఉపగ్రహం. భారతదేశమే ఎందుకు? ప్రస్తుత పరిణామాలలో అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది మన దేశమే. వివిధ విదేశీ ఏజెన్సీలకు, దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోని అనేక అంతరిక్ష కేంద్రాలతో పోలిస్తే భారత్ వసూలు చేసే మొత్తం చాలా తక్కువ. దీని కారణంగా ప్రతి ఒక్కరి దృష్టి భారత్ పైనే ఉంది. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.